డిక్కిన ఇన్ఫో ఛానల్కు స్వాగతం. నా పేరు రామచంద్రరావు. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో కొన్ని రకాల వాయువులు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీటి వల్ల వచ్చే సమస్యనే గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అని పిలుస్తుంటాం. ఆహారం జీర్ణమవుతున్న సమయంలో ఉత్పత్తి అయ్యే వాయువులు చెడు వాసన కలిగి ఉంటాయి. ఆహార పదార్థాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి. వాసన కలిగించే స్కేటోల్, ఇండోల్, సల్ఫర్ ఇలాంటివి కలిగిన వాయువుల వల్ల, ఉదాహరణకు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు వెలువడడం వల్ల ఈ వాసన వస్తుంది. చాలామందికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా రోజుకు 10 నుండి 20 సార్లు గ్యాస్ పోతుందని తెలుస్తోంది. ఇది ఆరోగ్యపరంగా పెద్ద సమస్య కాకపోయినా చాలా చికాకు కలిగిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ఎవ్వరూ సీరియస్గా చేయరు. ఏదోలా అప్పటికి ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ ట్రబుల్ అనేక కారణాల వల్ల వస్తుంది. ఈ కారణాలు తెలుసుకుంటే గ్యాస్ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఆహారం నములుతున్నప్పుడు గాలిని మింగడం, వేగంగా ఆహారాన్ని తినడం, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, శరీరానికి పడని ఆహారాన్ని అంటే శరీరం జీర్ణం చేసుకోలేని ఆహారాన్ని తీసుకోవడం, ఘాటుగా ఉండే మసాలా ఆహారాలు తీసుకోవడం, టీ కాఫీలు అదే పనిగా తాగడం, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే పాల ఉత్పత్తులు పడకపోవడం, కొన్ని ఆహార పదార్థాలు సరిగ్గా శరీరంలోనికి శోషించబడకపోవడం, ఎక్కువసేపు అవి పేగుల్లోనే నిల్వ ఉండిపోవడం, జీర్ణకోశంలో కొన్ని రకాల వ్యాధులు ఉండడం, మలబద్ధకంతో బాధపడుతూ ఉండడం, ఆహారాల్లో ఉండే కొన్ని రకాల పీచు పదార్థాలు పడకపోవటం, మానసిక ఒత్తిడి, ఆందోళన, కొన్ని రకాల మందులు వాడడం, మధుమేహం, జీర్ణాశయంలో ఎక్కువగా ఆమ్లాలు ఉత్పత్తి కావడం, దానివల్ల జీర్ణ సమస్యలు ఉత్పన్నమవడం, ఐబిఎస్, సీలియాక్ వ్యాధి వంటి కొన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, పంచదారకు బదులుగా వాడే కృత్రిమ తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ తాగడం, నిద్ర సరిగా పట్టకపోవడం, హార్మోన్ సమస్యలు, చూయింగం నమలడం మొదలైనవి కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యకు కారణాలు. వీటిలో చాలా వాటిని మనంతటా మనమే సరిచేసుకొని గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. పైన చెప్పిన కారణాల వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, ఆమ్లాలు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి, కడుపులో మంటకు, ఉబ్బరానికి కారణమవుతాయి. లోనికి తీసుకున్న ఆహారం మొదటగా జీర్ణాశయంలోనూ చిన్న ప్రేగుల్లోనూ కొంత జీర్ణమై తర్వాత పెద్ద ప్రేగుల్లోనూ వెళుతుంది. అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఈ పూర్తిగా జీర్ణం కాని ఆహారంపై పనిచేసి విచ్ఛిన్నం చేసి చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది. ఈ క్రమంలో గ్యాస్ విడుదలవుతుంది. కొన్ని రకాల ఆహారాలు, ముఖ్యంగా ఎండుపెట్టిన పండ్లు, గోధుమలు, ఓట్లు, నిల్వ ఉన్న పచ్చళ్ళు, ఉప్పు చేపలు, చిక్కుళ్ళు, క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, శనగపిండి, గోధుమ, వేరుశనగ, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, కందిపప్పు, ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పేగుల్లో మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతుంటాయి. వాటితో పాటు హైడ్రోజన్ సల్ఫైడ్ వెలువడడం వల్ల తీవ్రమైన వాసన వస్తుంది. వీటి వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది, కడుపు నొప్పి రావచ్చు, ఆకలి తగ్గి జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పి రావచ్చు, తేన్పులు రావచ్చు, మలబద్ధకం రావచ్చు, నోటిలో నీళ్లు ఊరుతూ ఉంటాయి, వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది, పొట్టలో గందరగోళంగా ఉంటుంది, ఒక్కోసారి ఛాతీలోనూ గొంతులోనూ మంట వస్తుంది, పొల్లటి తేన్పులు కూడా రావచ్చు. గ్యాసు ఛాతీలోనూ పొట్టలోనూ చిక్కుకుపోయి అది పోయే వరకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. వాసనతో కూడిన గ్యాసు తరచుగా పోతూ ఇబ్బంది పెడుతుంది. నోటి ద్వారా కూడా గ్యాసు చాలాసార్లు బయటకు పోతుంది. దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సాధారణమైనవే. అవి గ్యాస్ సమస్యకు అసలు కారణమైన వాటిని నివారించగలగడమే. ఉదాహరణకు వేళకు ఆహారాన్ని తీసుకోవడం,
ఆహారం నములుతున్నప్పుడు మాట్లాడకపోవడం, ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినడం, శరీరానికి పడని ఆహారాన్ని తినకపోవడం, మసాలాలు, వేపుళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్, పిండి పదార్థాలు తగ్గించి తినడం, టీలు, కాఫీలు, పాల ఉత్పత్తులు, కూల్ డ్రింకులు, చూయింగ్ గమ్లు మానివేయడం చేయాలి. జీర్ణ సమస్యలకు, హార్మోన్ సమస్యలకు, మధుమేహం వంటి వ్యాధులకు రెగ్యులర్గా చికిత్స తీసుకోవాలి. శరీరానికి సరిపడిన నీరు తాగాలి. ఆల్కహాలు, స్మోకింగు వంటివి మానివేయాలి. వ్యాయామం చేయాలి. నిల్వ పచ్చడి తినడం తగ్గించుకోవాలి. ఒకేసారి ఆహారం తినకుండా విడతల వారీగా కొద్ది కొద్దిగా తినాలి. బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి. ఇవే కాకుండా కొన్ని ఇంటి చిట్కాలు ప్రయోగించి గ్యాస్ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. సమయాభావం వల్ల వాటిని మరో వీడియోలో తెలుసుకుంటారు. విసర్జనలో రక్తం పడుతున్నప్పుడు, విసర్జనలో మార్పులు వచ్చినప్పుడు, మలబద్ధకం ఏర్పడినప్పుడు, బరువు తగ్గుతున్నప్పుడు, విరేచనాలు అవుతున్నప్పుడు డాక్టర్ను కలిసి చికిత్స వెంటనే పొందాలి. గ్యాస్ సమస్యకు చికిత్స తీసుకోవడం ద్వారా జీర్ణకోశం దెబ్బతిని ప్రమాదకరమైన ఇతర జబ్బుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తవారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.